తమిళ చిత్రాల ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత తెలుగులో కూడా అదే స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని ప్రస్తుతం సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు సూర్య చాలామంది హీరోలతో పోలిస్తే సూర్య నిజ జీవితంలో కూడా ఒక హీరో లాంటి వ్యక్తి ఎవరికీ తెలియకుండా కోట్ల రూపాయలు దాన చేయడం సమాజానికి పనికొచ్చే సినిమాలను తీయడం అణిచివేత కులం వంటి వాటిని ఎదిరించి తన సినిమాల ద్వారా సమాజంలో మార్పు రావాలని కోరుకోవడంలో సూర్య ఎప్పుడూ ముందుంటాడు తండ్రి శివకుమార్ నుంచి సినిమాని వారసత్వంగా పొందాడు కానీ ఆస్తులను పొందలేదు అంటారు అంతేకాదు తాను ఎప్పటికీ ఒక డమ్మీ పీస్ అని అసలు కాలేజీ చదువుతున్న రోజుల్లో అయితే నాకు ఏం తెలియదని కానీ ప్రస్తుతం నాకు సంబంధం లేని ఒక జీవితం గడుపుతున్నానని ఇందులో కూడా గట్టిగా నిలబడాలని కోరుకుంటున్నాను అని తెలుపుతున్నాడు సూర్య ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అర్థం ఉంటుందని అందుకోసం కష్టపడి ఆ అర్థం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా బ్రతకాలని చెబుతున్నాడు మనం స్మార్ట్ గా అలాగే సహనంగా కూడా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మన జీవితం పేపర్ లాంటిది కాదు కట్ చేసి బయట పారేయడానికి అది అంత సాధారణ విషయం కూడా కాదు ఎవరికి చెప్పకుండా ముగించడానికి మనకంటూ బలహీనతలు ఉంటాయి అందుకు తగ్గ సమయం ఉంటుంది అందుకే నమ్మకంతో ఉండండి దేవుడు మిమ్మల్ని ఊరికే సృష్టించలేదు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది ఇలా నేను చెబుతుంటే వైరాగ్యంగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారేమో కాని నేను చెప్పే తీరుతాను నేను చెప్పింది చేసి కూడా తీరుతాను అందుకే ఇంత లోతుగా నేను మాట్లాడగలుగుతున్నాను ఆ లోతు యొక్క ఏంటో నాకు అర్థమైంది కాబట్టే నేను మాట్లాడే మాటలు మీకు కొత్తగా ఉంటాయేమో కానీ ఇవేమీ కొత్త విషయాలు కాదు మన ముందే ఎంతో మంది ఇలాంటి ఉదాహరణలతో జీవిస్తున్నారు ఎవరు ఎక్కడ ఉన్నా ఏమైనా కూడా మనకేం కావాలో దొరికే వరకు వెతుకుతూ ఉండండి మీరు అనుకున్నది సాధించే దిశగా మిమ్మల్ని ఈ ప్రకృతి ప్రేరేపిస్తుంది ఇదంతా కూడా నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యల నుంచి చెబుతున్నాను ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉంటానని ఏ రోజు అనుకోలేదు కానీ ప్రయత్నాలు చేసి తప్పిపోవచ్చు సంకల్పం మాత్రం ఎప్పటికీ తప్పకూడదు వ్యర్థంగా పోయిన ఎన్నో ప్రయత్నాలు మనల్ని ఎంతో దృఢ సంకల్పంతో కూడిన వ్యక్తిగా మలుచుతుంది అంటున్నారు సూర్య సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్